నిజంగా ఎంత గొప్ప పరిపాలకుడు, అందరికీ దూరం అయిపోయాడు ఈయన. ఈరోజు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగా ఆ రాజువయ్యా మహారాజువయ్యా అనే పాటకి కరెక్ట్ గా న్యాయం చేసిన వ్యక్తి ఈయన అని చాలా మంది ఈ రాష్ట్రంలో అనుకున్నారు. ఆయనకి అభిమానులు అయిన వాళ్ళు, లేదంటే ఆ రోజు కాంగ్రెస్ అభిమానులు వాళ్ళు కాకపోయినా కూడా ఆయన పోవడం ద్వారా కొంత సానుభూతి ఏదైతే వచ్చిందో ఆ సానుభూతి ఆ మూడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఆయన రాజువయ్యా మహారాజువయ్యా అనుకున్నారు. అయితే మరి నిన్న ఈ ఎమ్మెల్యే తమ్ముడు మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు ఆ రాజువయ్యా మహారాజువయ్యా అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ పునరాజంలో పడాలేమో అనే పరిస్థితులు మరి రాష్ట్రంలో కనబడుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన అద్భుతమైన బాగా పరిపాలించాడు ఇవన్నీ అనుకున్న పరిస్థితుల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారికి, మొద్దుసీని గారికి, అంటే ఒక ఆల్రెడీ ఒక మర్డర్ చేసి జైల్లో ఉండి ఇవన్నీ జరిగిన మొద్దుసీని గారికి సంబంధం ఉంది అన్నట్లాగా ఆ వ్యక్తి మాట్లాడటం అనేది ఇది అందరిని ఆలోచనలో పడేస్తోంది. అసలు ఏంటి మొద్దుసీనుకి రాజశేఖర్ రెడ్డి గారికి అసలు ఏమిటి సంబంధం? ఆ మొద్దుసీను అనే ఆయన ఏం మాట్లాడాడు ఆ రోజు? మా బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఏదో చేశానని చెప్పాడు. ఈ బావ మాత్రమేనా, బావ వెనకాల ఇంకా బావలు అన్నయ్యలు ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది ఇప్పుడు అందరికీ డౌట్ వస్తుంది. ఆ బావ తాలూకా వ్యక్తి ఏమో మొద్దుసీని గారు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈయన చెప్తున్న మాటలను బట్టి చూస్తే అసలు ఏంటి, అసలు వర్షన్ మారిపోతుంది. ఈయన అసలు ఈ మొద్దుసీను అనే వ్యక్తికి ఎక్కడ దాకా సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, అసలు ఈయన ఒరిజినల్ గా ఎవరైనా చెరుడు అన్నది ఎవరికైనా డౌట్లు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. సో రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు అంత అద్భుతంగా జరిగిందా, లేకపోతే ఇలాంటి మొద్దుసీను లాంటి వాళ్ళు ఎవరన్నా కూడా ఇలాగా ఆయనకి మంచి పేరు తేవడానికో చెడ్డ పేరు రావడానికో ఏమన్నా ఆయనకి సహకరించారా, ఏంటి ఏం జరిగింది అనేది ఇప్పుడు అందరికీ డౌట్. ఎందుకంటే మొద్దుసీను అనేవాళ్ళు టాప్ మోస్ట్ విలన్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున. మరి అలాంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఇలా చెప్తే చేసేస్తాడు అంటే మరి ఏంటి దాని అర్థం ఏంటి? ఇది ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీని వెనకాల ఎవరున్నారు? రాజశేఖర్ రెడ్డి గారి కన్నా కూడా ఇంకెవరన్నా కూడా ఈ వెనకాలంతా నడిపిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్క మాటలో వంద ప్రశ్నలు వస్తున్నాయి ఆయన మాట్లాడిన ఒక్క మాటలో. డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ రోజు, ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి వెనకాల వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఆయన చెప్తే ఆయన వేలు ఇలా చూపిస్తే నడిచే వాళ్ళందరూ ఉన్నారు అంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా చంపేసే స్థాయి వాళ్ళందరూ ఉన్నారు అంటే అసలు ఏం జరిగింది ఆ 5 సంవత్సరాల్లో? ఏం జరిగింది? ఇంకా అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైనా కంటిన్యూ అవుతున్నారా? అలాంటి బ్యాచ్ అంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతోందా? వీళ్ళందరూ కూడా ఎవరు చెప్తే చేయడా ఏ పనులైనా చెప్పడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారిని ఆయన చంపేసేవాడు అంటే ఈరోజు అలా ఎవరన్నా చెప్తే ఎవరినైనా చంపేయడానికి, ఏ స్థాయి వాళ్ళైనా చంపేయడానికి ఇంకా సిద్ధంగా ఎవరన్నా ఉన్నారా? ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు ఈరోజు ఉదయిస్తున్నాయి. పైగా ఆయన ఇంకొక మాట అన్నాడు, ఫస్ట్ టార్గెట్ లోకేష్ గారు అన్నాడు. ఫస్ట్ టార్గెట్ లోకేష్ గారు అన్న సందర్భంలో ఈ లోకేష్ గారిని చంపడానికి అసలు ఎవరెవరు ఏమేమి ప్లాన్లు చేస్తున్నారు? ఇప్పుడు కేవలం లోకేష్ గారు అంటే ఆయన నోట్లో మట్టి లోకేష్ గారు వచ్చింది, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాగా టార్గెట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? ఎందుకంటే మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రెక్కి జరిగిందన్నారు, సరే అది కాదన్నారు, తర్వాత 250 కోట్లతోటి ఏదో ఒక కుట్ర జరిగిందని చెప్పి జనసేన వాళ్ళు వచ్చి మాట్లాడారు. అంటే ఈ బ్యాచ్ అంతా ఇంకా ఈ రాష్ట్రంలో కంటిన్యూ అవుతోంది, ఎవరో వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నారా అన్న డౌట్లు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మన గఫూర్ గారు చెప్పినట్లు సరే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చేయిస్తోందన్నమాట నేను మాట్లాడి, కానీ కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోందన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయవలసిందే. ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం, మనకి సంబంధించిన వ్యవహారం కాదు. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. వాళ్ళు తిప్పలు పడతారులే అన్న ఛాన్స్లోనే ఉంది తప్ప ఈ లా అండ్ ఆర్డర్ వ్యవహారం అనేది కేంద్ర ప్రభుత్వం సరిగ్గా దృష్టి సారించకపోతే, లోకేష్ గారికి థ్రెట్ ఆల్రెడీ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఆల్రెడీ ఉంది, గతంలో ఆల్రెడీ నక్సలైట్లు ఒకసారి టార్గెట్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారిని, ఏదో రాజశేఖర్ రెడ్డి గారి ఫ్రెండ్షిప్ వల్ల చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారేమో అన్న మాట ఇప్పుడు ఇతని ద్వారా మాటల ద్వారా వస్తోంది. ఆయన కంటే ఫ్రెండ్షిప్ ఉంది రాజశేఖర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారి కంటే ఫ్రెండ్షిప్ ఉంది.
ఇప్పుడు ఫ్రెండ్షిప్ లేని వాళ్ళు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. మరి ఆయన పరిస్థితి ఏంటి? టాప్ లెవెల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకే ఇలాంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో సామాన్య జనం పరిస్థితి ఏంటి? ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఆ కార్లతో వచ్చి గుద్దేస్తున్నారు, చంపేసి శవాన్ని తీసుకొచ్చి ఇళ్ళకి పార్సిల్ చేసి హోమ్ డెలివరీ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళ చేసేవాళ్ళు, ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాళ్ళు చేస్తున్నారు. ఎంపీలేమో ఇలా వేళ్ళు పెట్టి అందరినీ బెదిరిస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం కోసం వచ్చి పెట్టుబడులు పెట్టిన వాళ్ళని కూడా ఇలా వేళ్ళు పెట్టి బెదిరించే ఎంపీలు అసలు ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియకుండా ఒక ఎంపీని, సొంత పార్టీ ఎంపీని తీసుకెళ్లి సిఐడి దగ్గర ఏం జరిగిందో మనం చూసాం. పోలీసులు అలా చేసి, రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఇలా చేసి సామాన్య ప్రజలు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది $2 మిలియన్ క్వశ్చన్. ఎవరికైనా ఇబ్బంది వస్తే ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్లో ఎవరికి నిన్న చెప్తున్నారు, మీరే చెప్తున్నారు, అక్కడ కొడుతుంటే కూడా కనీసం పోలీస్ స్టేషన్లోనే ఎదుర్కొన్న వాళ్ళ పోలీసుల ముందే కొడుతుంటే కూడా వాళ్ళ మీద కేసులు లేవు, పోలీసులు అడ్డం పడలేదని. వాళ్ళు ఎదుర్కొన్నానే కొడుతుంటే పట్టించుకొని వాళ్ళు మామూలుగా వెళ్ళి అసలు ఒక కేసు పెడితే దాన్ని తీసుకోవట్లేదు. ఇట్లాంటి పరిస్థితులు నెక్స్ట్ ఎవరికి వెళ్ళాలి? అప్పుడు ఏం చేస్తారు? ఆల్టర్నేట్ ఏంటంటే ఈ పోలీసుల మీద నమ్మకం కోల్పోతే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అధికారంలో ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ నాయకుడి దగ్గరికి వెళ్దాం అంటే స్వయంగా చేస్తున్నదే వాళ్ళు. ఇప్పుడు ఇంకా వీళ్ళకి ఇంకొక మూడో ఆల్టర్నేట్ ఏంటంటే గతంలో ఉన్న పరిస్థితులు, ఇందాక మీరు చెప్పారు ఎప్పుడో ఫ్యాక్షన్ పరిస్థితులు ఉన్న రోజుల్లో అక్కడ ఉన్న ఫ్యాక్షన్ నాయకుడు, ఆల్టర్నేట్ ఫ్యాక్షన్ నాయకుడు ఎవరుంటే వాళ్ళ దగ్గరికి, లేదంటే అడవిల దగ్గరలో ఉంటే అడవిల్లో అన్నల దగ్గరికి. ఈ రెండు ఆప్షన్లకు వెళ్ళాలా ఇప్పుడు ప్రజలు? వెళ్ళవలసిన ఆప్షన్లన్నీ పోయి వెళ్ళకూడని ఆప్షన్ల దగ్గరికి ఇప్పుడు ప్రజలు వెళ్లాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నారా ఈరోజు ప్రజలు? రాష్ట్రం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో రాజకీయాలు ఎలాగున్నా కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వీటి మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం. ఇందాక గఫూర్ గారు చెప్పిన మాటలు ఇంకొక వాస్తవం ఏంటంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్ల ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే అది, లేదా మీరు చూసి చూడనట్టుగా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవహార శైలి మీద అన్న కనీసం, అంటే మిగతా సిఐలు డిఎస్పీలు వీళ్ళందరి గురించి సరే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం పరిధి అనుకోవచ్చు, కానీ ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవహారాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో చూసి తీసుకెళ్లొచ్చు. అట్లా తీసుకెళ్ళడానికి ఏకైక అవకాశం భారతీయ జనతా పార్టీ, స్థానిక ఆంధ్రప్రదేశ్ పార్టీకి ఉంది. మరి వీళ్ళు ఏమాత్రం చేస్తున్నారు దీంట్లో అంటే కూడా చాలా సందేహాలు కనబడుతున్నాయి. మామూలు రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప రాజకీయంగా అప్పుడప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇంకో స్థానికంగా జరిగే సమస్యల మీద మాట్లాడుతున్నారు తప్ప ఈ ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి సీరియస్ గా ఎందుకు తీసుకెళ్ళలేదు భారతీయ జనతా పార్టీ అనేది ఈ రోజు ఇంకొక క్వశ్చన్ మార్క్. ఈ రోజు ఇన్ని క్వశ్చన్ మార్కుల మధ్యలో బతుకుతున్న ప్రజలు బతుకే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయిన సందర్భంలో ఇందాక మీరు పెట్టిన రాష్ట్రంలో ఏంటి అలా ఆంధ్రప్రదేశ్ అంటే అది భగవంతుడే తీర్చాలి. ఇందాక భగవంతుడు అంటే ఏంటి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే ప్రజాస్వామ్యంలో కానీ ప్రజలే దేవుళ్ళు, వాళ్లే ఓట్లేసేది, కానీ మిగతా అన్ని కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని దీనికి తగిన విధంగా రెస్పాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ బతికి పట్టకడుతుంది. లేదంటే గతంలో బీహార్ లో చూసాం, ఇప్పుడు బెంగాల్లో చూస్తున్నాం, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ గురించి కూడా అందరూ ఇలాగే మాట్లాడుకుంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీరామ్ గారు, గఫూర్ గారు ప్రస్తావించి చాలా ప్రశ్నలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి వీటి వెనక అని చెప్పి అంటున్నారు. ఇందాక